వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు కోసం ఆ పార్టీ అధినేత్రి మాయావతితో చర్చించడానికి లక్నో వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది పవన్ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు నాదెండ్ల మనోహర్ తో కలిసి లక్నో చేరుకున్నారు అప్పటికే లక్నోలో ఉన్న జనసేన నాయకులు మహేందర్ రెడ్డి హరికృష్ణ శంకర్ గౌడ్ ఇంకా ఇతరులు ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు అక్కడి నుంచి గోమతి నగర్ లోని హయాత్ హోటల్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ అంబేద్కర్ యువజన సంఘ సభ్యులను కలిశారు అక్కడి నుంచి అంబేద్కర్ మెమోరియల్ పార్క్ కు వెళ్లారు ఈ కార్యక్రమంలో ఉండగానే మరోపక్క మాయావతి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేశారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఎస్సి మిశ్రాను పవన్ కళ్యాణ్ కలవగలిగారు కానీ మాయావతి దర్శన భాగ్యం దక్కలేదు మాయావతి తాను కలవలేను అని ఎస్సీ మిశ్రాను కలవమని చెప్పినట్టుగా తెలుస్తోంది దీంతో మిశ్రాను కలిసి పవన్ కళ్యాణ్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ఫ్లైట్ కు హైదరాబాద్ కు బయలుదేరొచ్చారు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించబోతున్నారు అనేది ఇప్పటికే స్పష్టమైంది మాయావతి చంద్రబాబుకు కూడా రాజకీయంగా సత్సంబంధాలున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సి వస్తే చంద్రబాబు నాయుడు పాత్రే కీలకం ఈ విషయం భాజపా నాయకులకు తెలుసు కాబట్టే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికి అనేక కుట్రలను కుతంత్రాలను తమ నాయకులు జీవీఎల్ నరసింహారావు మాధవ్ అలాగే తమ రహస్య మిత్రులు వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ ద్వారా అమలు పరుస్తున్నా అనుకున్న విజయం సాధించలేకపోయారు పవన్ కళ్యాణ్ ను కలవడం ద్వారా చంద్రబాబుకు రాంగ్ మెసేజ్ పంపినట్టు అవుతుందనుకున్నారు ఏమో మాయావతి పవన్ కళ్యాణ్ ను కలవలేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి